ఓ పక్కన దేవాలయాలలో అర్చకులకి జీతాలు లేవు ఐదు వేలు ఇస్తున్నామని చెప్పారు అది కూడా దేవాదాయ శాఖ డబ్బులే అదే సందర్భం మిగతా వాళ్ళకి పదివేలు ఇవ్వడము లేకపోతే ఇంకొకటి ఇంకొకటి నడిచిపోయినాయి ఇక్కడ ఇంతకుముందే చెప్పుకున్నట్టు దేవాదాయ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క పైసా కూడా పోదు రైట్ పోని ఆ డబ్బులతో దేవాలయాల మీద ఆధారపడినటువంటి సిబ్బందిని చూసుకోవాలి కదా అందులో ఊడ్చేవాళ్ళు తుడిచేవాళ్ళు అర్చకులు అట్లాగే అంటే కింద నుండి పైకి వస్తున్నారు ఏది అక్కడ పరిచారక అర్చకులు ప్రధాన అర్చకులు ఆ తర్వాత ప్రసాదాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇట్లాగా వాటి మీదనే ఆధారపడి బతికేటువంటి సిబ్బంది ఉన్నారు దేవాలయ వ్యవస్థలో మూలం వాళ్ళే వాళ్ళకి సంబంధించినటువంటి దానికి ఇబ్బంది పెడుతున్నారు కదా ఇప్పుడు జీతాలు లేవని చెప్పేసి అదేమన్నా ఇస్తున్నారా అంటే నథింగ్ మిగతా అర్చకులకు సంబంధించినటువంటిది చెప్పుకున్నాయి ఇక్కడ ఇవాళ కీలకమైనటువంటిది ఏంటంటే ఆ దేవాదాయ శాఖ డబ్బులు తీసుకొచ్చి అమ్మఒడి పథకానికి మళ్లించారంటూ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ జీవో నెంబర్ పద్దెనిమిది ద్వారా ఇరవై ఐదు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి అమ్మ అమ్మఒడి ఏమని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ పథకం అని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యాశాఖ నుంచి ఇవ్వాలా లేకపోతే రెవెన్యూ శాఖ నుంచి ఇవ్వాలా ప్రభుత్వ బడ్జెట్లో నింది ఇవ్వాలా దేవ దేవుడు సొమ్ములు తీసుకెళ్ళి అమ్మఒడి పథకానికి ఇక్కడ అది రాజకీయ నిర్ణయానికి ఆలయ ఆస్తులు తీసుకెళ్ళడం ఏంటి అదేమంటే హిందువులకే ఇస్తున్నారంటే మొత్తం కూడా హిందువులకే కదా నువ్వు ఇచ్చేది లేకపోతే మిగతా వేయట్లేదు పోనీ ఏ విధంగా డబ్బులు తీసుకెళ్ళిస్తారట్లాగా దేవాదాయ శాఖకి సంబంధించింది ఇప్పటికీ దేవాలయానికి వెళ్ళేటువంటి భక్తులకు అన్ని సదుపాయాలు ఉన్నాయంటే అంటే ఎతుక్కోవాల్సిందే సురక్షిత మంచినీళ్ళు అదే సందర్భంలో కావలసినటువంటి భోజన సదుపాయాలు అల్పాహారం ఇట్లాంటివి అక్కడ డబ్బులు పెట్టి కొనుక్కునేటువంటి పరిస్థితి అన్నదానాలు కొంతమందికే చేస్తారు వెరీ లిమిటెడ్ అసలు ఆ ఆలయాల పరంపర ధర్మసత్రాల పరంపర ఏంటి తరతరాలుగా వాటికి ఇచ్చినటువంటి భూములు ఏంటి వాటికి వస్తున్న ఆదాయం భక్తులు ప్రభుత్వాలు వాడుకోమనినా వేసేది ఉండేల్లో డబ్బులు వేసేది అక్కడికొచ్చే ఇతర భక్తులకి సదుపాయం కల్పించమని దేవుడికి ఎట్లాంటి ఇబ్బంది రాకూడదు అనేటువంటిది నమ్మేవాళ్ళు ఉండొచ్చు నమ్మని వాళ్ళు ఉండవచ్చు నమ్మే వాళ్ళు అందరూ చేస్తున్నటువంటి సొమ్ము చెల్లిస్తున్న సొమ్ములు అయ్యి తీసుకెళ్ళి ప్రభుత్వ శాఖలకు మళ్లించడం అనేటువంటిది ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం అయితే ఇష్టం కానీ నైతికంగా పెద్ద తప్పు అది బీజేపీ రైట్ చేసినటువంటి పాయింట్కి ఆన్సర్ చెప్తుందా జగన్ సర్కారు లేదంటే కనుక లైక్ తీసుకుంటుందా అనేది చూడాల్సి